Welcome to ANN News. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి మురళీ కన్నబాబు 51వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు రొట్టెలు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కన్నబాబు తన సొంత నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరికరాలు, మినరల్ వాటర్ ప్లాంట్, నియోజకవర్గ పరిధిలో త్రాగునీటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ తుమ్మల చంద్రారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట సుబ్బానాయుడు, మాజీ కౌన్సిలర్ రేష్మ, జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకులు పెంచలరావు, వేణుగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, మాజీ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కూతురు మురళీ కన్నబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకు ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సంబంధాలు, అలాగే ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేసినటువంటి గొప్ప మహానాయకుడు మా ప్రియతమ నాయకుడు కూతురు మురళీ కన్నబాబు గారు. అదేవిధంగా ఆత్మకూరు ఉన్నపరగ హాస్పిటల్కు ఎంతో అభివృద్ధి చేసినటువంటి మహానాయకుడు, అలాగే ఈ హాస్పిటల్లో తాగునీటి కోసం ఆయన సొంత నిధులతో వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే డయాలసిస్ కోసం కూడా ఆయన సొంత నిధులతో ఇక్కడ ఒక డయాలసిస్ ఇక్కడ లేదని చెప్పి గతంలో ఇక్కడ మన డాక్టర్ చెన్నయ్య గారు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక లిస్టు తయారు చేసి ఇస్తే వాటన్నిటి కూడా మౌలిక సదుపాయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన కన్నబాబు గారు. అదేవిధంగా అందరూ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి మంచి గొప్ప మనసున్నటువంటి నాయకుడు కన్నబాబు గారు. మరి ఇలాంటి గొప్ప నాయకుడికి ఈరోజు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మొత్తం మీద కూడా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వచ్చేసి ఈ జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ కేక్ కట్ చేసి అలాగే రోగులకు అందరికి కూడా పూలు పండ్లు అన్నీ కూడా ఇచ్చి ఈ శుభాకాంక్షలు ఆయనకు తెలుపుకుంటున్నారు. మరి ఇలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉండాలా, అలాగే ఇలాంటి నాయకులు ఇంకా కూడా ఇలాంటి నాయకులు ఉంటే ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గొప్పగా అభివృద్ధి చెందుతుంది, అలాగే తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి నాయకుడు మన కన్నబాబు గారు. కన్నబాబు గారు ఇలాగే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51 సంవత్సరం అడుగుపెట్టినందుకు ఈయనకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండి, అలాగే ఇంకా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు మరి ఆయనకు ఉండాలని చెప్పి మనసరా దీవించుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గట్టిగా 51వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు వందపడకల హాస్పిటల్లో మన నాయకులందరూ కేక్ కట్ చేయడం జరిగింది. అదే విధంగా రోగులకు, పిల్లలకు రొట్టెలు, పండ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని ఇష్టాలతో పట్టిల్లాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు మురళీ కన్నబాబు గారు 51వ సంవత్సరం జన్మదిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ కేక్ కట్ చేసేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరికీ, పేషెంట్లు మొత్తం అందరికీ రొట్టెలు కానీ, పండ్లు కానీ, కేక్ కానీ అన్నీ పంచడం జరుగుతుంది. కన్నబాబు గారు ఈ హాస్పిటల్కి కూడా ఈ పేద బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది వస్తున్నారని చెప్పని ఆయన శక్తి కొలది చాలా మిషనరీ కూడా ఇచ్చారు, ఎంతో సేవ చేసి ఉన్నాడు. అటువంటి ఆలోచన ఆయనకి రావడం కూడా మంచిది. డబ్బు ఎంతోమంది సంపాదిస్తారు కానీ సంపాదించిన దాంట్లో కొంత 10 మందికి ఉపయోగపడే పనికి ఆయన ఎప్పుడూ తోడునుడిగా ఉంటాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆ సహాయం వల్ల 10 మందికి ఉపయోగపడాలని చెప్పి ఆయన ఎల్లవేళలా కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆరోగ్యం ఐశ్వర్యంతో ఇంకా బాగా ఉండాలని, ఆయన ఎల్లకాలం ఇలాగే పేదలకు అందరికీ సేవలు చేయాలని ఆయన్ని మేము మా పార్టీ తరఫున అందరూ నాయకులు కోరుకుంటున్నాము. ఆయన చేసే సేవా కార్యక్రమాలను అందరూ గుర్తిస్తున్నారు. ఆయన మన నియోజకవర్గంలో ఎన్నో వాటర్ ప్లాంట్లు ఆయన స్వచ్ఛందంగా స్వచ్ఛమైన ఆయన నిధులతో పెట్టడం జరిగింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని వెలుగు కార్యాలయంలో సర్వీస్ ఎకనామిక్ సర్వే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సిఎస్సి జిల్లా మేనేజర్ సురేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కేంద్ర సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరే విధంగా వారి ఆర్థిక స్థితిగతులపై ఎంపికైన వారితో సర్వే నిర్వహణ చేయించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలను అందిస్తుందని చాలా మందికి అవగాహన లేక కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. ఈ సర్వే ద్వారా ప్రతి ఇంటిని యజమాని కలుస్తారని, ఏ పథకానికి ఎవరు అర్హులో తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారి ఎండి ఫజ్నుల్లా, సిఎస్సి జిల్లా మేనేజర్ కళ్యాణ్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని 10 మండలాల సూపర్వైజర్లు, ఎన్యూమిటర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సురేష్ అండి. నా పేరు అంచుకాక సురేష్ అండి. నేను కామన్ సర్వీస్ సెంటర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అండి. తన పేరు కళ్యాణ్ అండి. తన డిస్ట్రిక్ట్ మేనేజర్ అండి. తన పేరు శ్రీనివాస్ రావు. తను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మేము కేంద్ర ప్రభుత్వం చూపెట్టుకున్నట్టు 7వ ఆర్థిక కంటే మేము సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి ఇంటిని కూడా సర్వే చేయడం కోసం ఈ సర్వేను మా కామన్ సర్వీస్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ని ఈరోజు ఆత్మకూరులో నిర్వహించామంటే ఇది ఏంటంటే దేశ ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ ప్రతి ఎవ్రీ 2-3 గ్రామ పంచాయతీలు ఉందని దీన్ని మాకు అప్పగించారు. సో దీని గురించి ఈరోజు ఇక్కడ సమావేశం చేయడం జరిగినది. దీంట్లో ముఖ్యంగా మన ఎనిమినేటర్స్, సూపర్వైజర్స్ ఉంటారండి. ఎనిమినేటర్స్కి గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు సర్వే చేయడానికి వెళ్తారండి. గ్రౌండ్ లెవెల్కి ప్రతి ఇంటికి సర్వే చేయడానికి దాంతోపాటు వీళ్ళకి మేము ఈరోజు మేము ఇక్కడ సమావేశంలో ఈ యాప్ను ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఈ ప్రజలతో ఎలా మమేకమై మాట్లాడాలి మరియు దీంట్లో దీనివల్ల వచ్చే ఉపయోగాలు అన్నీ వివరించామండి. దీనికి ప్రజలందరూ ఈ సర్వేకి సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ వారు నిర్వహించిన దీంట్లో అందరూ ఎక్కివేస్తారని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ను మన కామన్ సర్వీస్ సెంటర్స్ వరకు అందిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనే వాళ్ళ కామన్ సర్వీస్ సెంటర్స్ గ్రామంలోని ప్రతి కామన్ మ్యాన్కి రీచ్ చేయడం కోసం ప్రతి గ్రామంలోనూ కామన్ సర్వీస్ సెంటర్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ముఖ్యంగా మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కావచ్చు కాక, మరియు ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్, మరియు ప్రధానమంత్రి పిఎం దిశ ఇట్లాంటి 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుండి ఎవరైనా సరే డిజిటలైజేషన్ చేయడం కోసం ఈ పిఎం దిశ అనే స్కీమ్స్ ఇట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నామండి, ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక మీదట వచ్చే ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కూడా మన యొక్క సిఎస్సి వాళ్ళకి మాత్రం ఇస్తున్నారండి. ఈ సిఎస్సి వాళ్ళు ఎవ్రీ పూర్తి గ్రామ పంచాయతీలో ఉంటారు. వీళ్ళు సేవలను ప్రతి గ్రామంలో ప్రతి సేవలను ఇది చేయడం కోసం డిజిటలైజ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, మరియు కిసాన్ సమయక్ మాధాన్, మరియు డిజిపే, మరియు పిఎం దిశ ఇట్లాంటి గొప్ప స్కీమ్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ ఇది మాకు ఉచితంగా ఇచ్చే సేవ అండి. ఎవరైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లా సంబంధించి ఎవరికైనా, ఏ ప్రజలకైనా ఎవరికైనా సరే సందేహాలు అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము నెల్లూరులోనే ఉంటామండి. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఆత్మకూరు పట్టణం యాదవ వీధిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి వైసీపీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కళ్యాణం నిర్వహించారు. డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య కుటుంబ సభ్యులు శ్రీకృష్ణ మందిరంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తాను ప్రవేశపెట్టిన ఎంజీఆర్ హెల్ప్ లైన్ కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడానికి అధికారులతో కలిసి ఏఎస్పేట మండలంలోని పొనుగోడు, రాజవోలు, దూబగుంట గ్రామాల్లోని ఎస్సీ ఎస్టీ కాలనీలో పర్యటించారు. ఫిర్యాదుదారుల వద్దకెళ్లి అక్కడికక్కడే అధికారులకు వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై మంత్రిగా పెద్ద బాధ్యతలు పెట్టారని, అందువలన తన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఎంజీఆర్ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశానని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ నేను సేవకుడునని, నియోజకవర్గ ప్రజలు నన్ను మంత్రిగా కాకుండా తమ సేవకుడుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ ఉమాదేవి, పేట తహసీల్దార్ శ్రీనివాసులు, మండల వైసీపీ కన్వీనర్ సుబ్బారెడ్డి, మండల వైకాపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీకు కావాల్సిన ఉద్యోగాలు, మీకు కావాల్సిన ట్రైనింగ్ మేము ఇప్పించి తప్పనిసరిగా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీరు దాన్ని మంత్రిగా మాత్రం చూసుకోబాకండి. నేను మీకు అప్పుడు ఎట్ట గౌతమ్ రెడ్డి ఉన్నాను, ఈ రోజు కూడా అట్టే ఉన్నాను. ఈ మంత్రి పదవి అనేది అంతా కూడా బయట ఉండదు, కానీ మనకు మాత్రం నేను మీ సేవకుడిగానే ఉన్నాను. మీతో పాటు ఉండాలనుకున్నాను, మీతోనే ఉంటాను. ముఖ్యంగా నేను చూసేది ఏంటంటే నేను ఎక్కువ బయట తిరుగుతుంటాను కాబట్టి మీకుండే సమస్యలు కానీ ఏమన్నా హఠాత్గా ఏమన్నా ఎమర్జెన్సీలో ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ఈ ఫోన్ నంబర్ మీరు అందరూ నోట్ చేసుకోండి. 8627221999 ఇది నేను పెట్టిన ఎంజీఆర్ హెల్ప్ లైన్ అని. ఈ హెల్ప్ లైన్ ద్వారా మీకు ఏ అవసరమైనా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు ఫోన్ చేసిన వెంటనే వీళ్ళు స్పందిస్తారు. స్పందించడమే కాకుండా 24 గంటల్లో మీ దగ్గరకు వచ్చి ఆ పరిష్కారం ఏదో వాళ్ళకి మీరు చెప్తారు. ఒకవేళ అది కాకపోతే ఎందుకు కావటం లేదని కూడా చెప్తారు. ఇదే కాకుండా అది పూర్తి అయ్యేదాకా మా ఆఫీసు ఇది పర్యటన తీసుకుంటూనే ఉంటుంది, ఫాలోఅప్ చేసుకుంటూనే ఉంటుంది. తప్పనిసరిగా అది పూర్తి అయ్యేదాకా మా వాళ్ళందరూ కూడా దాని వెనుకబడతారు. ఈరోజు మనం అధికారంలో వచ్చాం కాబట్టి ఇంకొకటి కూడా మీ అందరికీ గుర్తించాల్సింది, అధికారులందరూ కూడా మన పట్ల ఉన్నారు. ఈరోజు అధికారులందరూ కూడా మనం కోరుకున్నది కూడా ఏమి లేదు. నేను ఏమైనా కోరుకుంటే మా ప్రజలు బాగుండాలి, మా పల్లెలు సుఖశాంతంలో ఉండాలి అని కోరుకుంటాను కాబట్టి అధికారులు కూడా మన పట్లే ఉన్నారు. నేను మీ అందరూ కూడా కోరుకున్నది ఒకటే, ఈరోజు మన గ్రామ అభివృద్ధి జరగాలంటే మనం అందరం కలిసి మెలిసి చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనంతపురం జిల్లా షెట్టూరు మండలం కరిదిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గత 2 రోజులుగా గ్రామంలో కురిసిన వర్షాలకు చెరువులో నీరు చేరడంతో బాలురు సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. అయితే మృతి చెందిన 2 బాలురు అన్నదమ్ములే కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కృష్ణాష్టమి వేడుకలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్థానిక శ్రీకృష్ణ మందిరంలో ఉదయం నుంచి చిన్నారులచే వెన్న దొంగ వేషాలు, చెక్క భజన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి భక్తుల్ని ఆకట్టుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అభిషేక కార్యక్రమాలకు తెలుగుదేశం నాయకులు ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళ్యాణదుర్గం తాలూకాలో కళ్యాణదుర్గం పట్టణంలో ఊరి మధ్యలో వెలిసినటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో ఈరోజు శ్రీకృష్ణ వేడుకలు అతి వైభవంగా జరిగాయి. మొట్టమొదటిగా శ్రీకృష్ణుని యొక్క అభిషేకం జరిగింది, తర్వాత గంగ పూజ జరిగింది, తర్వాత గోపూజ, నవగ్రహ పూజ, అభిషేకము, అలంకారము, ప్రత్యేక పూజ, మహామంగళారతి, మంత్ర పుష్పము, ఇవన్నీ జరిగినవి. తీర్థప్రసాదాలు అందరికీ వినియోగించినారు. అనేక వేల మంది భక్తాదులు ఈరోజు ఈ యొక్క రావడం జరిగింది. అన్నదాన కార్యక్రమము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు జరుగుతుంది. ఎంతోమంది ఎన్నో వేల మంది భక్తులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేదానికి చాలా ఏమి ఇష్టంగా ఉండి వస్తున్నారు. ఈ కళ్యాణం తాలూకాలో ఏమి ప్రప్రతంగా ఈ యొక్క కృష్ణాష్టమి యొక్క వేడుకలు విపరీతంగా విశేషంగా చేస్తున్నారు. చాలామంది ప్రజలను ఆకట్టుకున్నారు. అట్లాంటి కృష్ణునికి యొక్క భక్తులు కావాలని చెప్పేసి భక్తులందరూ కూడా చాలా
వినమ్రతతో నమ్రతతో తర్వాత నమస్కారాలతో పూజలు పునస్కారాలు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిపినారు. ఇదే పాఠశాలలో సరస్వతి విద్యామందిరం వాళ్ళు తర్వాత విశ్వభారతి పాఠశాల వాళ్ళు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరిపినారు. అనంతపురం జిల్లా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ నదీమ్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ 100 రోజుల పాలన అస్తవ్యస్తంగా ఉందని చెప్పడంపై మండిపడ్డారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అస్తవ్యస్తమైందని, వారి ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడుతున్నారే తప్ప మరేం కాదని ఎద్దేవా చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు గారు వైఎస్ఆర్సీపీ 100 రోజుల పాలన అస్తవ్యస్తమని, ఒకటి గమనించాలా, ఈరోజు తెలుగుదేశం పార్టీ అస్తవ్యస్తమైంది, కాల్వ శ్రీనివాసులు గారి రాజకీయ భవిష్యత్తు అస్తవ్యస్తమైందని చెప్పి వారి ఉనికి కాపాడుకోవడానికి మీరు మాట్లాడినట్లుంది. కాల్వ శ్రీనివాసులు గారు గతంలో 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, మరి నేను మారాను అని చెప్పి 5 సంవత్సరాల పాలన చూశాం. మీరు కూడా ఒక పాలిట్ బ్యూరోగా ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రజల తీర్పు ఈ రాష్ట్రంలో మీ పరిపాలన చూసి ఒక ప్రాంతం కాదు మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకే తీర్పుగా 50% పైకి ఓట్లు రావడం ఇది ఒక విశేషం. మీలాంటి చరిత్ర కాదు మన జగన్మోహన్ రెడ్డి గారిది, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 2014లో ఆ మేనిఫెస్టోనే మీ వెబ్సైట్ నుంచి తొలగించడం మీ ఘనత. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తక్షణం వార్ ఫుటింగ్ మీద ఏదైతే ప్రజలు తీర్పు ఇచ్చారో, నవరత్నాలైతేనేమి, ఏదైతే హామీలు చెప్పారో ఖచ్చితంగా ఈ హామీలు నేను నెరవేర్చే మరీ ప్రజాక్షేత్రంలో నెక్స్ట్ ఎలక్షన్కి వస్తానని చెప్పారు. ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా కాల్వ శ్రీనివాసులు గారు? మీరు గమనించండి, మీడియా సోదరుల ద్వారా తెలుపుతున్నాను, ఒక సంస్కారం ఒక సంస్కృతి రాజశేఖర గారు ఏం తెచ్చారు? ఎలక్షన్ల తీర్పు అయిపోయిన తర్వాత, ప్రజల తీర్పు ఇచ్చిన తర్వాత ఏ పార్టీ ఓటు వేశారనేది కాదు, మనం అందరికీ సుపరిపాలన అందించాలా, ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఆయన నడిపారు. హంద్రీనివా ప్రాజెక్ట్, హంద్రీనివా ఈ ప్రాజెక్ట్కి ఆ రోజుల్లో డిజైన్ చేపించాలా, డిజైన్ చేసి ఒక ముందడుగు వేసింది రామారావు గారు. దాని తదంతరం మీరు 96లో ముఖ్యమంత్రి అయినారు, 96లో బై ఎలక్షన్స్ వస్తే మీ ముఖ్యమంత్రి మా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడాది. 96 నుంచి బై ఎలక్షన్లో ఆత్మకూరులో ఒకసారి శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ వస్తే మరీ శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 40 టీఎంసీల సామర్థ్యతతో ఉన్న హంద్రీనివాదానికి మీరు దానికి త్రాగునీటి ప్రాజెక్ట్ కింద దించి కేవలం 5 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ చేసిన ఘనత మీది కాదా, మీ ప్రభుత్వంది కాదా? ఆ తరుణంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ప్రతిరోజు మీడియాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎప్పుడూ ఏడుపులే. ఈ హంద్రీనివా ప్రాజెక్ట్లో ఉన్న ఎంప్లాయీస్కి జీతం కూడా సరిపోవడం లేదని చెప్పి, బడ్జెట్ లేవని చెప్పి త్రాగునీటి ప్రాజెక్ట్ చేశారు. అదే రాజశేఖర రెడ్డి సార్ వచ్చిన తర్వాత 90% పూర్తి చేశారు. అంటే ఒక వ్యత్యాసం, ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్కి రూపకల్పన చేసి 90% పూర్తి చేశాడు. ఎందుకు చేశాడు రాజశేఖర గారు? రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది, భారతదేశంలోని అతి తక్కువ వర్షాపాతంలో 2వ స్థానం ఉంది అనంతపురం జిల్లా అని చెప్పి ఆయన, నాకు అనంతపురం జిల్లా రైతాంగం అంటే ఎంతో ప్రేమ అని చెప్పి ఆయన చేయడం జరిగింది. కానీ 10% మీరు పూర్తి చేయలేదు. రెండవది మీరు అంటున్నారు పోలవరం చంద్రబాబు మొదలుపెట్టాడని,
ఎలా చెప్తారు శ్రీనివాస్ గారు మీరు? ఆ రోజు 90% పైన రైట్ కెనాల్ పోలవరంది పూర్తి చేసిన ఘనత రాజశేఖరి గారిది. ఖచ్చితంగా ఒక్క ఎకరా అయినా ఇచ్చారా మీరు అనంతపురం జిల్లాలో నీళ్లు రైతాంగానికి? హంద్రినివా త్రాగునీటి ప్రాజెక్ట్ అన్నారు, మరి మొత్తం ప్రాజెక్ట్ 90% కంప్లీట్ చేస్తే ఆ నీళ్లు వస్తే గంగ పూజలు దొంగ పూజలు చేస్తారు మీరు, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు. గతంలో 12 MLA సీట్లు ఇచ్చినారు మీకు, 2 MP సీట్లు ఇచ్చినారు. మీరు ఏ విధంగా పరిపాలించినారు, ఈ అనంతపురానికి ఎంత అన్యాయం చేశారు అది చూసుకొనే ఈసారి తీర్పు ఇచ్చారు. ఖచ్చితంగా మేము కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ భారతదేశంలోనే ఒక ఆదర్శ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇవ్వబోతున్నారు సుపరిపాలన. మీరు కూడా ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే ఖచ్చితంగా మా నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి YSRCP ముఖ్యమంత్రి కాదు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిలాగా చంద్రబాబు నాయుడులాగా కాదు, ప్రజల ముఖ్యమంత్రి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి. నిరంతరం మీలాగా తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక లబ్ధిలు కాదు, శాశ్వత పరిష్కారాలు, తెలుగువారి జీవితాల్లో శాశ్వత పరిష్కారాలు, శాశ్వత అభివృద్ధి రావాలని చెప్పి తపనతో విద్యకు ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీ కోరస్ పాడే టీంకి ఒక మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య, LKG నుంచి PG వరకు ఇస్తానని చెప్పి నవరత్నాల్లో పెట్టారు, ఖచ్చితంగా అమ్మబడి అమలు చేస్తారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర గారు పెట్టారో ప్రపంచంలో ఎక్కడా లేదు అది, అదే దిశలో ఇప్పుడు 1000 రూపాయలు దాటితే ఖచ్చితంగా అమలు చేస్తారు. ఏదైతే అమ్మబడి ఉందో జనవరి 26 నుంచి అమలు చేస్తారు, ఆ దిశలో ప్రయాణం చేస్తున్నారు. యువతకు ఉద్యోగాల కోసం ఏదైతే సచివాలయాల్లో ఉద్యోగాలు అన్నారో అది కూడా నెరవేరబోతున్నారు. ఇంకోటి మీరు పెన్షన్లు అన్నారు, మర్చిపోయినారా కాలువ శ్రీనివాసులు గారు, 70 రూపాయల పెన్షన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇప్పుడు గెలిచిన కొద్దిపాటి ఎమ్మెల్యేలకు మీకు జ్ఞాపకం ఉంటే గుర్తు చేసుకోండి. ఆ రోజుల్లో ఏ తాత అవ్వ చనిపోతుందని చెప్పి బిక్కు అని చూసుకునే వాళ్ళు పెన్షన్ కోసం, 70 రూపాయల పెన్షన్ కోసం. అటువంటిది ఆ మహానుభావుడు రాజశేఖర గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్హులందరికీ 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తానంటే నవరత్నాలు ఆయన ప్రజా సంకల్పయాత్రలో ప్రజలలో తీసుకొని వెళ్తుంటే కేంద్ర బడ్జెట్ సరిపోదని చెప్పారు మీరు, మరి ఎలక్షన్ల ముందర 2000 రూపాయలు 2 నెలల ముందేమో చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీ ఉనికి కాపాడుకోవడానికి, మీ రాజకీయ ఉనికి కోల్పోయినారు, మీ రాజకీయ భవిష్యత్తు, మీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అస్తవ్యస్తం అయిందని చెప్పి మీరు కంగారు పడుతూ ఆందోళన చెందుతూ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఆ అబద్ధపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకున్నారు. ఇంకా మీ అంగడి బంద్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజలు ఓటేశారు, ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు కులము లేదు మతము లేదు, మానవత్వమే తన కులముగా భావిస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తారు. మీరు తెలుగుదేశం పార్టీ ఒక కులానికి న్యాయం చేయలేదు, ఒక మతానికి న్యాయం చేయలేదు, ఒక రైతాంగానికి చేయలేదు, విద్యార్థులకు చేయలేదు, ఉద్యోగస్తులకు చేయలేదు. ఏదైతే ఏ ఒక్క హామీ నెరవేర్చని ముఖ్యమంత్రి పరిపాలన ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎనీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు YSRCPకి తుడిచిపెట్టాలా అని ప్రయత్నం చేశారు, YSRCP ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చూపించలేదు. కాబట్టి మేము మా అధినేత ఆ దిశలో ప్రయాణం చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పిలుచుకోవాలని చెప్పి
ప్రయత్నము చేయడం లేదు. మా తపన, మా అధ్యక్షుడి ఆలోచన, తెలుగువారు ఆత్మగౌరవంగా బతకాలి, తెలుగువారు సంపూర్ణంగా ఉండాలి అని తెలియజేస్తూ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.